हाई फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल मन अट्ल तद्दी पूर्ति विवरण तेलुसुकुंदाम अट्ल तद्दी अनेदी तेलुगु वारी इंट मुख्यमैन पंडुग इदी आश्वयुज बहुल तदी नाडु जरुपुकुंटारु इदिकी मुख्यंगा आरुगुरु पेरेंटालनु एंचुकुंटारु तल्लि पेरेंटम तो पाटु आरुगुरु కొత్తగా పెళ్ళైన వాళ్ళు లక్కుండదు ఆరుగురు పేరెంటాలను కూడా పెద్దవాళ్ళని తద్దులు తీరిన వాళ్ళని ఎంచుకుంటారు ముందు రోజున చౌరు పోస్తారు చౌరు అనగా వాళ్ళకి అభ్యంగ స్నానానికి కావాల్సినవన్నీ ఇస్తారు కుంకుడుకాయలు కొబ్బరి నూనె శనగపిండి పౌడర్ బ్రష్ పేస్ట్ అద్దం దువ్వెనతో పాటు ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకుంటారు ముందు రోజు ప్రతి పేరెంటానికి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి ఇవన్నీ ఇచ్చేసి తద్దికి ఉదయాన్నే రమ్మని ఆహ్వానిస్తారు ఉదయాన్నే లేచి ముఖ్యంగా వండవలసిన కూరలన్నీ వండాలి అందులోనే గోంగూర పచ్చడి కలగలుపు పులుసు ఇది 11 రకాల కూరగాయలతో చేసిన పులుసు అండి ఇది ముఖ్యంగా పెట్టాలి పేరెంటాలకి పప్పు చింతకాయ పులిహార బూరెలు గోంగూర పచ్చడి 11 రకాల కూరగాయలతో కలిపిన పులుసు చింతకాయ బెండకాయ కర్రీ ఇలా రకరకాల కూరలతోటి పేరెంటాలకి భోజనం పెట్టాలి వాళ్ళు వచ్చిన వెంటనే కాళ్ళకు పసుపు రాసి నుదుటికి కుంకుమ పెట్టి ఆహ్వానించి అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడం కోసం ఈ నోము ఆచరించారు తద్దులు చేసే వాళ్ళే పేరెంటాలు తిన్న ఆకులన్నీ తీసివేయాలి భోజనాలు అయిన తర్వాత తెల్లవారాక పేరెంటాలందరూ కలిసి వాయినాలకిచ్చే వంటలన్నీ తయారు చేస్తారు కుడుములు బెల్లం తాలూకులు జోతులు అట్లు అన్నీ తయారు చేస్తారు పేరెంటాలందరూ కలిసి కూర్చుని తర్వాత తోరాలు పసుపు ఉండలు చేతి కట్టుకునే తోరాలు మెడల వేసుకునే తోరాలు అన్నీ కలిసి కూర్చొని అందరూ తయారు చేస్తారు అది కార్యక్రమం యొక్క ఖర్చంతా తోరల్లే పెట్టుకుంటారు బంధు సూత్రాలతో పాటు ఖర్చుకు డబ్బు కూడా పంపుతారు కొంతమందికి ఆనవాయితీ ప్రకారం సూత్రము బంధు కూడా తద్దప్పుడే పంపిస్తారు ఇలా అత్తవారాళ్ళు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు పంపిస్తారు దానికి వాయినాల్లో కుడుములు పళ్ళు బెల్లం తాలూకులు అట్లు అన్నీ వేసి పేరెంటాలకి పెళ్ళికూతురు అందిస్తుంది దారాన్ని 11 పొగులుగా వేసి పసుపు రాసి తోరాలు చేస్తారు చేతికి వేసుకునే తోరాలకి 9 ముళ్ళు కత్తి పువ్వులతో 9 ముళ్ళు వేసి కడతారు తోరాలని అందర్ వాయినాల్లో 6 అట్లు 4 కుడుములు ఒక జ్యోతి ఉండేలా చూసుకోవాలి వాయినాలన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకుంటారు కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత గౌరీదేవి పూజ కోసం కాలవ దగ్గరికి వెళ్తారు బొందులు 5 తోరాలు 5 పసుపు ఉండలు ఉండ్రాల తద్దివి 11 బొందులు 11 తోరాలు 11 పసుపు ఉండలు అట్ల తద్దివి అలా సిద్ధపరచుకోవాలి కాలవలో గౌరమ్మకి ఒకటి ఆవు దగ్గరకు ఒకటి సిద్ధం చేసుకోవాలి తర్వాత కాలవ దగ్గరికి వెళ్ళి పూజ ప్రారంభించాలి ఇప్పుడు 11 చెంబులతో నీళ్లు వేసి ఆ ప్లేస్ ని శుభ్రపరచుకొని మట్టి ముద్ద తీసి గౌరీదేవిని తయారు చేసుకోవాలి
मट्टी मुद्दनी शुभ्रम चेसुकोनी गौरी देवीनी तैयार चेसुकोवाली। ముద్దని 11 సార్లు పెట్టి గౌరీదేవిలా తయారు చేసుకుని పూజ చేయాలి। తమలపాకు పెట్టి వినాయకుని తయారు చేసుకుని పద్మం తీసుకొని పూజ స్టార్ట్ చేయాలి। పెళ్ళికూతురు పూజ అయిన తర్వాత బారంటాలు అందరూ కూడా పూజ చేసుకొని ఆ గౌరీదేవిని కాళ్ళలో నిమజ్జనం చేస్తారు। తర్వాత మళ్ళీ గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఉండ్రాల తద్ది పూజ కోసం। ముందు ఎలా అయితే తయారు చేసుకొని ఎలా అయితే చేశారో మళ్ళీ అలాగే పూజ అంతా చేసుకొని హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ అంతా అయిన తర్వాత గౌరీదేవిని కాళ్ళలో నిమజ్జనం చేయాలి। కాలువ దగ్గర గౌరమ్మకి వేసిన తోరణం కూడా వేసి పూజ అంతా బాగా చేసుకొని ఆ పేరంటాలందరూ గౌరీదేవిని నిమజ్జనం చేస్తారు। తర్వాత ఆవు దగ్గరికి వెళ్లి ఆవు తొక్కకు పూజ చేస్తారు। పూజ అయిన తర్వాత ఆవు దగ్గరికి వెళ్లి ఆవు తొక్కకు పూజ చేస్తారు। గో పూజ అయిన తర్వాత పేరంటాలు అందరూ కలిసి ఊయల దగ్గరికి వెళ్లి పెళ్ళికూతురు ఊగిన తర్వాత పేరంటాలు కూడా ఊయలు ఊగుతారు। ఆ రోజంతా ఉపవాసం అన్న ఫీలింగ్ లేకుండా సరదాగా గడుపుతారు। తర్వాత ఇంటికి వచ్చి పూజారిని పిలిచి పూజ చేసుకుంటారు। పట్టి మంచం మీద కొత్త దుప్పటి వేసి వాయినాలు దాని మీద పెట్టి పేరంటాలకి అందివ్వాలి 11 వాయినాలు। దీని పావుకోళ్ళు అంటారు। కుడికాలికి ఇది వేసుకొని పట్టి మంచం మీద ఒక కాలు పెట్టి వెనక నుంచి పేరంటాలకి వాయినాలు అందివ్వాలి। వాయినాలు అందించిన తర్వాత చంద్రుని చూసి తర్వాత పేరంటాలకు టిఫిన్స్ పెడతారు। అట్లా తది నోము అనేది తీర్చుకుంటారు। కొంతమందికి ఆయనవాయితీ ప్రకారం కొన్ని కొన్ని పద్ధతులు వేరుగా ఉండొచ్చు। నా తద్దులు అయితే చాలా బాగా తీరినాయి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్।